Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పంచలకు పీసీసీ మాజీ చీఫ్. ఏపీలో ముందస్తుగానే ఎన్నికల హీట్ పెరుగుతోంది. ప్రధాన పార్టీల్లో చేరికలు పెరుగుతున్నాయి. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు రానున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకం. అందున మూడు రాజధానుల అంశం పెండింగ్లో ఉండటంతో మూడు రిజైనర్లలోనూ పార్టీ బలోపేతంపైన ఇద్దరు నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. సీఎం జగన్ ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల ఓపెన్ బ్యాంకును ఓన్ చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. చంద్రబాబు ఇవే వర్గాల నుంచి కీలక నేతలను తన పార్టీలోకి తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందులో రాయలసీమ, అందున అనంతపురం జిల్లాలో కొత్త సమీకరణాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడిగా పనిచేసిన నేత టీడీపీకి ఎంట్రీకి రంగం సిద్ధమయ్యింది. రాయలసీమలో అనంతపురం టీడీపీకి తొల నుంచి బలం ఉన్న జిల్లా 2014 ఎన్నికల్లో వైసీపీకి కేవలం 2 సీట్లు మాత్రమే దక్కాయి. అదే 2019 ఎన్నికల్లో టీడీపీ 2 సీట్లకే పరిమితం అయ్యింది. వచ్చే ఎన్నికల్లో తిరిగి పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గాల వారీగా చంద్రబాబు నివేదికలు సేకరిస్తున్నారు. అందులో భాగంగా ఐపాక్ క్షేత్రస్థాయి సమాచారం సేకరించి పార్టీ అధినేతకు అందిస్తోంది. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన సాకే శైలజానాథ్ టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. గతంలో శైలజానాథ్ సింగనముల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ హయాంలో విప్గా కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత పీసీసీ చీఫ్గా వ్యవహరించారు. కానీ కొద్ది రోజుల క్రితం శైలజానాథ్ను పీసీసీ చీఫ్గా తప్పించి గిడుగు రుద్రరాజుకు ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలను ఐఏఎస్ అప్పగించింది. దీంతో శైలజానాథ్ కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. త్వరలోనే పార్టీ మార్పుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను సింగనముల నుంచి పోటీ చేస్తానని శైలజానాథ్ ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచి అనేది మాత్రం త్వరలో చెబుతానంటూ వెల్లడించారు. ఇప్పటికే శైలజానాథ్ టీడీపీ ముఖ్య నాయకత్వంతో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. శైలజానాథ్ 2004-2009 ఎన్నికల్లో అప్పటి టీడీపీ సీనియర్ నేత సమంతకమణిపైన విజయం సాధించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమంతకమణికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో సమంతకమణి కుమార్తె యామిని బాల టీడీపీ నుంచి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలు జొన్నగడ్డల పద్మావతిపైన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ప్రస్తుత టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారు శ్రావణిపైన జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో బండారు శ్రావణి టీడీపీ నుంచి తిరిగి సీటు ఆశిస్తున్నారు. నియోజకవర్గాల్లో కొంతకాలంగా టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి. సింగనముల నుంచి తనకు సీటు ఖరారు చేయాలని శైలజానాథ్ కోరినట్లు సమాచారం. అనంతపురం జిల్లాలో 2019 ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన వైసీపీ ఇప్పుడు పలు నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యలు ఎదుర్కొంటోంది. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి జిల్లాలలో వరుసగా అన్ని నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించారు. పలు నియోజకవర్గాల్లో విభేదాలు బయటపడ్డాయి. ఇటు టీడీపీలోనూ అదే పరిస్థితి నెలకొంది. అయితే సింగనముల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నగడ్డ పద్మావతికి తిరిగి వైసీపీ నుంచి సీటు ఖాయమని తెలుస్తోంది. మాజీ మంత్రి సమంతకమణి తన కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీలో చేరారు. ఇప్పుడు శైలజానాథ్కు సీటుపైన హామీ దక్కుతుందా లేదా అనేది చర్చకు కారణమవుతోంది. అయితే చంద్రబాబు నుంచి హామీతోనే శైలజానాథ్ టీడీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా అవకాశం దక్కకుంటే ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.